హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుజన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మీ విజయ ఎప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటుంది మీ ఇంట్లో అమ్మాయిని కాబట్టి నన్ను మీ ఇంట్లో అమ్మాయి లాగే చూసుకోండి ఇంక ఈ రోజు అయితే ఒరియో బిస్కెట్స్ తో కేక్ చేశానండి ఒరియో బిస్కెట్స్ తో కేక్ అయితే గనక చాలా బాగా వచ్చింది నేను ఎలా చేశాను చూసేసేయండి ఎందుకంటే పుట్టినరోజు ఉంటది న్యూ ఇయర్ ఉంటుంది క్రిస్మస్ ఉంటుంది ఈ విధంగా చక్కగా బయటకు వెళ్లి కేక్స్ తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా అరగంట లోపు కేక్ చేసేసుకోవచ్చు అరగంట నుంచి నలభై నిమిషాల లోపు మనం కేక్ చేసేసుకోవచ్చు నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూసేస్తే మీకే అర్థమైపోతుంది సింపుల్ గా టేస్టీగా కేక్ చేసేసుకోవచ్చండి ఇంక ఈ వ్లాగ్ అయితే ఓన్లీ వెజ్ వ్లాగ్ ఏనండి వెజిటేరియన్స్ హ్యాపీగా చూసేసూ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ సండే బ్లాగ్స్ అయితే చేస్తున్నాను ఇదైతే గనక వీక్ డేస్ ఈవినింగ్ మార్నింగ్ బ్లాగ్ నేను మెన్షన్ చేశాను ఈవినింగ్ అంటే గనక కాఫీ అండ్ కేక్ చేసేసాను మార్నింగ్ అయితే టిఫిన్ సెక్షన్ చేశాను నేను టిఫిన్ చేసే టైంలో ర్యాండమ్ గా కూడా చేస్తూ ఉంటాను ఈవినింగ్ కాఫీ పెట్టుకునే టైంలో వేరే చేస్తూ ఉంటాను కాబట్టి నేను అసలు ఈ ఈవినింగ్ టు మార్నింగ్ ఏమేం చేశాను ఏంటి అని చూసేసేయాలంటే వీడియో చివరి వరకు చూసేసేయండి ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటానండి ఎప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాసేసేయండి ఏం క్వశ్చన్ అడుగుతాను ఏంటి అనేది చూడాలంటే మీరు వీడియో ఫుల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను అడిగే క్వశ్చన్ ఏంటి అనేది ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేసేయండి ఇంకెందుకు వెళ్ళిపోయి మొత్తం చూసేసేయండి ఇంకా వాయిస్ ఇచ్చేస్తా కదా అక్కడే వినేసేయండి ఇక్కడ వాయిస్ చేస్తూ ఉంటాం ఎందుకు ఇంకోటి ఏంటి అంటే మీ ఇంట్లో అమ్మాయి మీ ఇంటికి రోజు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ బటన్ గుద్ది లైక్ చేసి నైస్ కామెంట్ అని నా దాకా అందజేస్తారని అయితే అనుకుంటున్నాను బ్లాగ్ అనేది ఎంజాయ్ చేసేసేయండి మరొక వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి వీడియో అనేది కంటిన్యూ చేసేసేయండి బై బై ఎంజాయ్ ఫుల్ వీడియో చూస్తున్నారు కదా నేనైతే ఓరియో బిస్కెట్స్ రెండు ప్యాకెట్లు తీసుకున్నాను సోడా ఉప్పు తీసుకున్నాను షుగరు డ్రై ఫ్రూట్స్ మీ పిల్లలు ఏ అయితే ఇష్టంగా తింటారో అవి తీసుకొని నేనైతే జీడిపప్పు వేస్తున్నాను పాలు ఇంకా లైసెన్స్ మీకు ఏది కావాలంటే నేనైతే నా దగ్గర పైనాపిల్ ఎక్కువ ఉంటుంది అదే వాడతాను ఇక్కడైతే ఓరియో బిస్కెట్స్ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే క్రీమ్ తినేసి బిస్కెట్లు వదిలిపెట్టేస్తారు అలాంటి పిల్లలు అయితే కనుక చక్కగా బిస్కెట్స్ ఈ విధంగా కేక్ చేసి పెట్టండి వదిలిపెట్టకుండా హ్యాపీగా తింటారు నేనైతే ఈ ఈవినింగ్ చేస్తున్నాను ప్లస్ మార్నింగ్ చేస్తు ఈవినింగ్ అయితే స్నాక్ కింద కేక్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇట్లా ఓరియో బిస్కెట్స్ అయితే నేను ఫస్ట్ రెండు ప్యాకెట్లు పక్కన పెట్టేసుకున్నాను నా టూ ప్యాకెట్స్ అయితే ఒక కేక్ చేస్తున్నాను ఈ కేక్ అయితే నాకు చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే కొంచెం క్రీమీ లాగా రావాలి అంటే కనుక క్రీమ్తో సహా వేయండి లేదు కొంచెం డ్రై అయినా పర్లేదు అంటే కనుక ఆ క్రీమ్ తీసేసి వేస్తున్నా సరిపోతుంది ఇప్పుడు ఇదైతే నేను చిత్త కొడుతున్నాను చూసారు కదా ఈ విధంగా చిత్త కొడితే ఏంటంటే మిక్సీ వేసినప్పుడు త్వరగా పౌడర్ అవుతుంది లేదు అంటే కనుక మిక్సీ వేసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది పౌడర్ అవటని నేనైతే కనుక అన్నీ చక్కగా ఇట్లా చిత్త కొట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో చక్కగా మనకి చిన్న రోల్ అది ఉంటుంది కదా రాయి దాంతో చక్కగా చిత్త కొట్టేసుకుంటే పౌడర్ అవుతుంది ఇది దీనికి తోడు మీరు స్వీట్ మీ పిల్లలు ఎక్కువగా స్వీట్ తింటారంటే కనుక కొంచెం స్వీట్ అనేది కాస్త వేయండి లేదు మా పిల్లలు స్వీట్ ఎక్కువ తినరు అన్నప్పుడు ఈ క్రీమ్ అయితే సరిపోతుంది అంతా మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక నేను మూడు సార్లుగా కొంచెం కొంచెం పౌడర్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే రెండు ప్యాకెట్లు వాడాను అదే మీరు ఒక ప్యాకెట్ అయితే ఒక్కసారితో మొత్తం పౌడర్ అయిపోతుంది ఆ తర్వాత పాలు షుగర్ పోసేసుకోవచ్చు షుగర్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి వేయకపోయినా పర్లేదు నేనైతే స్వీట్ కాస్త ఎక్కువగా తింటాను అందుకని చెప్పి నేనైతే షుగర్ అనేది వేసుకుంటున్నాను మొత్తం కలిపి నాకు టూ కప్స్ అయినాయి పావు కప్పు షుగర్ వేసుకున్నానండి ఇప్పుడు షోడా ఉప్పు వేస్తున్నాను షోడా ఉప్పు లేదంటే ఈనో రెండిటిలో ఏదైనా మీరు వేసుకోవచ్చు షోడా ఉప్పు లేకపోతే ఈనో కూడా వాడుకోవచ్చు లేదంటే షోడా ఉప్పు నేను ఎసెన్స్ ఏం చెప్పాను కదా ఇదైతే కనుక పైనాపిల్ అండి ఇది నా దగ్గర ఎప్పుడు స్పేర్ ఉంటుంది కాబట్టి నేను లేదు ఇది లేకపోయినా వదిలేసేయచ్చు ఇది వేయాలి అని అయితే లేదు ఇంకా నేను జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పు ఏంటంటే ఆ పప్పులు మనకు తినేటప్పుడు తగిలితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి జీడిపప్పు వేస్తున్నాను పాలు పాలు మీరు ఒకేసారి మొత్తం వేయకండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ ఇడ్లీ పిండిది ఎలా వస్తుంది గట్టిగా ఆ విధంగా కలుపుకోండి పిండి ఇడ్లీ పిండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ అంతా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ పడదు మొత్తం మిక్సీలో వేయలేము కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టి సగం వేసిన తర్వాత మళ్ళీ మేలు సగం వేసి ఒక గిన్నెలో వేసుకొని కలుపుకొని అప్పుడు మనం కేక్ దాంట్లో వేసుకోవచ్చు నేను ఈ విధంగా కొంచెం కొంచెం పాలు పోస్తూ ఫస్ట్ ఒక రౌండ్ అయితే మిక్సీ వేసుకున్నాను మళ్ళీ పౌడర్ పాలు పోసి ఇంకొంచెం కలుపుకుంటున్నాను ఈ విధంగా కొంచెం కొంచెం పాలు పోస్తూ కలిపేసేయండి ఒకేసారి మటుకు మీరు పాలు పొయ్యకండి ఒక్క సారి పాలు పోయటం వల్ల ఏమవుతుందంటే పలసన అవుతుంది కేక్ అనేది పొంగదు ఇప్పుడు నేను చూసారు కదా బటర్ పేపర్ తీసుకొని ఇప్పుడు కేక్ అనేది బ్యాటర్ ఉంది కదా ఈ విధంగా అయితే అవ్వాలి ఇది చక్కగా దాంట్లో వేసుకొని ఒక ట్యాప్ అయితే చేయండి ఈలోపు ఓవెన్ ఫ్రీ ఫ్రీ హీట్లో పెట్టేసుకోండి వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫ్రీ హీట్లో పెట్టుకోండి లేదు ఓవెన్ లేదు అన్నప్పుడు ఇసుక కానీ ఉప్పు కానీ ఒక మందప గిన్నెలో పోసి మూత పెట్టేసి దాన్ని ఫ్రీ హీట్ పెట్టేసి పైన స్టాండ్ పెట్టి దాని మీద ఈ గిన్నె అనేది పెట్టచ్చండి ఈ రెండు విధాల్లో ఎలా చేయొచ్చు నేనైతే ఓవెన్లో చేస్తున్నాను చూస్తున్నారు కదా నేను పిండి కూడా ఎలా కలపాలి అనేది చూపించాను ఇక్కడ మీరు పైనుంచి కావాలి అంటే ఇంకొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తెల్లారి ఇడ్లీ పిండి కూడా రెడీ చేసుకున్నానండి వ్లాగ్ అనేది ఈవినింగ్ స్టార్ట్ చేశాను కదా అప్పుడే నేను ఇడ్లీ పిండి కూడా గ్రైండర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను నాకు తెల్లారి టిఫిన్కి ఇడ్లీ పిండి రెడీగా ఉంది ఇక్కడ ఓవెన్లో నేను ఇది కూడా పెట్టేసాను చూడండి ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇప్పుడు పెట్టేశాను ఇప్పుడు చూస్తున్నాను కదా ఇదైతే డికాషన్ పెట్టుకున్నాను ఈ డికాషన్ అయితే కనుక వేసానంటే టీ పొడి కాఫీ గ్రీన్ టీ పొడి కాఫీ పొడి బ్రూ ప్యాకెట్ వేసేసి నేను డికాషన్ అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా నైట్ పెట్టుకొని మార్నింగ్ నేను ఏం చేస్తాను కదా మనం చాకు గుచ్చినప్పుడు ఇంకా అతుక్కుంటుంది అంటే కనుక మనకి ఇంకా కుక్ అవ్వలేదండి మనం చాకు పెట్టినప్పుడు క్లీన్గా వస్తే కనుక మనకు కుక్ అయిపోయినట్టు ఇప్పుడు కాఫీ అనేది పెట్టేసుకుంటున్నాను కాఫీ రెడీ చేసుకోవాలంటే నేనైతే ఓవెన్లో చేస్తాను టూ స్పూన్స్ కాఫీ పొడి అయితే వేస్తున్నాను అండి ఇది నెస్కాఫే తీసుకున్నాను మీరు బ్రూ కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కాఫీ పొడి అనేది వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసి కొంచెం అయితే వేసాను నేను ఆ కప్పుతో ముప్పో కప్పు అయితే పెట్టుకుంటున్నా ఇవి మాత్రం దగ్గర ఆవు అండి మేము ఆవు పాలే వాడతాము నేను కేక్లో వాడింది కూడా ఆవుపాలేనండి ప్రతి దానికి ఆవు పాలు ఆవు పెరిగే మేము యూజ్ చేస్తాం నెయ్యి కూడా ఆవు నెయ్యేనండి ఇప్పుడు చూశారు కదా ముప్పో కప్పు వరకు పాలు పోసేసుకొని ఇది ఓవెన్లో పెట్టేసుకోవాలి ఓవెన్లో పెట్టిన తర్వాత టూ మినిట్స్ అనేది పెట్టుకుంటాను ఫస్ట్ అయితే ఇప్పుడు మన కేక్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా స్పాంజీగా చాలా బాగా వచ్చింది నేను పైకెత్తి చూపిస్తున్నాను వేడి వేడిది తీస్తే కనుక ఇరిగిపోతూ ఉంటుంది నేను టేస్ట్ కూడా చేసేసాను చూడండి నేను మీకు చూపిస్తూనే చిన్న పీసు నోట్లో పెట్టేసుకున్నాను చిన్న పీసు మాయమైపోయింది మీ పిల్లలైతే ఇలా ఇచ్చేస్తే శుభ్రం ఖాళీ చేసి సొత్త గిన్నెస్తారండి ఇప్పుడు చూసారు కదా ఓవెన్లో నుంచి కాఫీ కూడా తీసేసి షుగర్ కలుపుకుంటున్నాను షుగర్ అనేది నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఇది కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వన్ మినిట్ ఓవెన్లో మళ్ళీ పెట్టేస్తాను మైక్రో ఓవెన్లో పెట్టేస్తే మాకు కాఫీ అనేది నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇది ఈవినింగ్ నా స్నాక్ రొటీన్ అయితే ఇలా కేక్ అంటే కేకే తిన్న ఒక్కోసారి బిస్కెట్స్ ఏ తింటూ ఉంటాం కదా నేనైతే ఆ రోజు ఓర్యో బిస్కెట్స్ తెప్పించుకుని మరి కేక్ చేశాను నన్ను నలుగురు రిక్వెస్ట్ అడిగారు వాళ్ళ కోసమనే ఈ కేక్ చేశాను మీరు కూడా తినేసేయండి వాళ్ళే కదా మీ అందరూ కూడా తినేసేయండి ఇంకా తెల్లారి మార్నింగ్ అండి నేను కందిపప్పు అనేది పెట్టేసుకున్నాను పొయ్యి మీద నేను కాఫీతో ఎంజాయ్ చేసి ఈవినింగ్ అనేది ఎంజాయ్ చేసేసాను ఇది మార్నింగ్ రొటీన్ మార్నింగ్ అనేది నేను చూశారు కదా కందిపప్పు అనేది కడిగేసి పెట్టేసుకున్నాను ఈ కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఈ లోపు సైడ్ చింతపండు నానబెట్టేసుకుంటున్నాను చింతపండు దేనికి నానబెట్టుకుంటున్నాను అంటే కనుక సాంబార్కి ఇప్పుడు కందిపప్పులు అయితే కనుక కొంచెం పసుపు నూనె వేస్తే కనుక తొందరగా మనకి నూనె వేస్తే ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది త్వరగా లోపల లోపలే కుక్ అయిపోతూ ఉంటుంది కందిపప్పు మేము ఎర్ర కందిపప్పు వాడతాం కదా అవి అనేది కడిగేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇలా కడిగేసి పెట్టుకొని కొంచెం పసుపు వేసి నీ కొంచెం నూనె అయితే వేస్తున్నానండి చూసారు కదా ఇప్పుడు అనేది చింతపండు చింతపండు రెండు గిన్నెలు తీసుకున్నాను ఒక గిన్నె అయితే చట్నీకి మార్నింగ్ రొటీన్ అన్నా కదా ఇక్కడైతే ఇడ్లీ అండి ఇడ్లీలోకి నేను సాంబార్ చేస్తున్నాను ఇడ్లీ సాంబారు ఇడ్లీ చట్నీ సాంబార్కి చింతపండు నానబెట్టేసుకున్న ఈ చింతపండు అయితే మీకు చూపిస్తాను చూడండి ఇవి విత్తనాలు చింతపండు అండి బాగా విత్తనాలు ఉంటుంది ఇక్కడ దొరికే చింతపండు ఇదేనండి ఇంకా లాస్ట్ మాకు అదివరకు లేనప్పుడు నేను ఇండియా నుంచి తెచ్చుకుంది అయిపోయినప్పుడు ఇక్కడ చింతపండు వాడాను అది కూడా సేల్ చేయాలి కదా పారేస్తేం వస్తుంది అని చెప్పి ఇలా సాంబార్కి వాడుతాయి ఇది పులుపు అయితే అస్సలు ఉండదండి ఇది మీరు అరకిలో వేయండి అస్సలు పులుపు ఉండదు చూసారు కదా నేను చింతపండు అనేది ఇట్లా నానబెట్టేసుకుంటున్నాను చింతపండు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పెట్టేసి పక్కన పెట్టేసి అది కూడా నాన్తూ ఉంటుంది ఇంకా పక్కన నేను చట్నీకి అయితే ఇత్తనాలు చింతపండు వాడను ఎందుకు అంటే కనుక మనం మిక్సీ వేసినప్పుడు మిక్సీ జార్లు అనేది పొడైపోతూ ఉంటాయి చింతపండు అయితే కనుక నార్మల్ది దాంట్లో నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఆ టిప్ ప్లస్ ఇది మీరు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి మనకి మిక్సీ బ్లేడ్లు ఎప్పుడన్నా పొదును పోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదా అది మీరు మిక్సీ వేస్తే మనకి సాల్ట్ లాగా అవుతుంది అలా చేసి పెట్టుకుంటే బ్లేడ్ అనేది పొదున ఎక్కువ ఉంటుంది ఇక్కడ చింతపండు ఇంకొంచెం పెట్టుకున్నాను ఈ చింతపండు అయితే చట్నీలోకి ఒక మామూలు నల్లగా ఉంది కదా అది ఇండియా నుంచి తీసుకొచ్చుకున్న పాత చింతపండే ఇంకా రెండింటిలో నీళ్లు పోసేసి పెట్టుకుంటున్నా చూసారు కదా ఈ అంట్లన్నీ చిటికలో కడిగేసుకుందాం చూడండి ఇవన్నీ కడిగేస్తాను ఇప్పుడు కడిగేసి చూసారు కదా కూరగాయలు కోసుకున్న ఏమేమి వేసాను అంటే కనుక ముల్లంగి కరేపాకు క్యాప్స్ టమోటా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు క్యారెట్ అండి సాంబార్లోకి ఇవి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు పప్పు కూడా మనకు ఉడుగుతూ ఉంది ఈ పప్పు ఉడికేటప్పటికి ఇంక సాంబార్ ప్రిపేర్ కూడా చేసేసుకుందాము ఈ సాంబార్ ప్రిపేర్ చేసేటప్పటికి ఇంకా కొన్ని పనులు చేస్తాను అది ఏం చేస్తాను ఏంటి అనేది కామెంట్ చేయండి ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అయితే అడిగాను ఏంటి అంటే మనకి మిక్సీ జార్లు పుదున పోయినప్పుడు ఉప్పు వేసేసి మిక్సీ వేసుకుంటే ఆ పొదుననేది వస్తుంది అది ఎంతమందికి తెలుసు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు అయితే గనక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను కుక్కర్లో అయితే ఇప్పుడు కుక్కర్ గింట్లో సాంబార్ అనేది చేసారు దాన్ని ఎక్కువ దీంట్లోనే చేస్తాను ఎందుకంటే ఇడ్లీకి అని కాదు మధ్యాహ్నం రైస్కి కానీ అట్లా బాగుంటుంది ఇట్లా మార్నింగ్ సాంబార్ చేసేసుకుంటే చక్కగా డే మొత్తం మనం ఏముంది ఒక ఆమ్లెట్ వేసేసుకొని అన్నం తినేసేయచ్చు ఆ విధంగా నాకు ఉంటుంది కొంచెం ఆయిల్ అనేది వేసాను ఈలో పప్పు కూడా చూసారు కదా ఉన్నాను పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడుగుతుంది నేను పప్పు కూడా కొంచెం ముద్దపప్పుగా అయితే తీసుకుంటానండి ముద్దపప్పు మామిడికాయ పచ్చడి నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టము అనేది చెప్పేసేయండి ఇది సెకండ్ కామెంట్ and they ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ వేడైపోయిన తర్వాత మొత్తం వేసాం మీకు ఏమైతే కూరగాయలు అందుబాటులో ఉన్నాయో అవి వేసుకొని నేనైతే రెండు టమోటా ఒక క్యారెట్ హాఫ్ ముల్లంగి ఒక పది దాకేసేసుకున్నాను కారం వాడును చింతపండు అనేది పులుసు పిండేసి రెడీగా పెట్టేసుకున్నాను చూశారు కదా ఈ కూరగాయలు అనేది కొంచెం మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి దాంట్లో ఆయిల్లో ఇప్పుడు పసుపు వేసుకున్నాను పసుపు వేసి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి ముక్కలకి ఈ టైంలో వేస్తే కనుక బాగా పట్టిద్ది ఎప్పుడైనా సరే మీరు ఎట్లా చేస్తారా లేదు మొత్తం అయిన తర్వాత నేను సెకండ్ టైం కూడా తాలింపడేదే వేస్తాను టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాను ఈ ఉప్పు ఇవన్నీ మొక్కలకు పట్టేసి శుభ్రంగా ఉంటుంది ఒక్కసారి కలిపేసుకొని ఇంకా కాస్త అయితే ఫ్రై చేసుకోండి అదే మీరు వేరే కూరగాయలు ఏమన్నా వేసుకుంటే అవి కూడా వేసుకోవచ్చు కొంతమంది మునక్కాయలు వేస్తారు మేమైతే ఎట్లా ఇలా ఉంటాం మా మునక్కాయలు అయితే దొరకవు కాబట్టి నేనైతే మునక్కాయలు యూజ్ చేయలేదు ఇంకా మీకు అందుబాటులో ఏమన్నా వేసుకోండి మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తానండి ఎందుకంటే మా అబ్బాయి అన్ని కూరగాయలు తినడు సొరకాయ దోసకాయ ఇలా కూడా వేసుకోవచ్చు మాకు దోసకాయలు కూడా దొరకవు సొరకాయలు దొరుకుతాయి కానీ ఇంట్లో లేదు ఇంకా తెప్పించలేదు సాంబార్ కోసం ఏం తెప్పిస్తాము అన్నట్టు నేనైతే తెప్పించను కేక్ చూశారు కదా ఈవినింగ్ అయితే ఆఫ్ తినేసాము ఇంకా ఆఫ్ అయితే ఉందండి ఈ ఆఫ్ అయితే ఈరోజు ఈవినింగ్కి అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఒక పీస్ తిన్న చిన్న చిన్న పీసెస్ అప్పుడు వంటింట్లోకి వెళ్ళినప్పుడు తినే అలవాటు నాకుందండి మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది వంటింట్లోకి వెళ్ళి తేపకో పీస్ కేక్ తినొచ్చి అలవాటు ఎవరికైనా ఉందా మీలో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేశాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయి ఇప్పుడైతే చింతపండు పులుసు పోద్దాము చింతపండు పులుసు మీకు తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోండి నాకైతే ఈ చింతపండు పులుసు అయితే సరిపోతుంది నేను ఇంకొంచెం వాటర్ అయితే పోస్తాను ఎందుకంటే బాగా మరిగితేనే టేస్ట్ అనేది డబల్ అవుతుందండి సాంబారు సాంబార్ ఎప్పుడైనా సరే ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది మీరు లేదు కూరగాయలు ఇంకా మిగిలిన మునక్కాయలు వేస్తాను అన్నప్పుడు కొంచెం వాటర్ పోసి కుక్కర్ పెట్టేసేయండి ఒక విజిల్ పెట్టేసేయండి ఆ కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత తీసి మీ చింతపండు పులుసు పిండేసి అలా చేసేసుకోవచ్చు టైం లేనప్పుడు అలా కూడా చేసుకోండి నాకు టైం ఉంది కదా ప్రశాంతంగా కుక్ చేసుకుంటే అయిపోతుంది కదా నేను ప్రశాంత్ సొంతంగా కుక్ చేసుకుంటున్నా ఇంకో టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి కుక్కర్ గురించి వచ్చింది కదా గ్యాస్ కట్ చాలా మంది ఉరికి ఉరికినే పాడైపోతుంది అంటారు ఆ గ్యాస్ కట్ అయితే మీరు యూజ్ చేయగానే మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసింది మళ్ళీ వాడుతామనగా ఒక టెన్ మినిట్స్ ముందు తీసి మీరు కడిగేసి మనం వాడితే కనుక ఎక్కువ కాలం అనేది ఉంటుంది నాకు త్రీ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు చట్నీకి రెడీ చేస్తున్నాను నన్ను ఒకరు అడిగారు మీరు చట్నీ చేస్తారు ఎలా చేస్తారో చెప్పండి మీరు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందంట అన్నారండి నేను సింపుల్గానే చేస్తాను నేను ఏం చేస్తానంటే ఫస్ట్ గిన్నె పెట్టేసి ఏమీ వేయనండి చాలామంది నూనెలో వేపుతారు శనగ నేనైతే నూనెలో వేపను ప్యాన్ ఫ్రైయే చేస్తాను శనగ అయితే కనుక ఈ చట్నీ అయితే అన్నంలో కూడా సూపర్ ఉంటుందండి అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి ఊత పం చేసుకుంటారు కదా వాటిల్లో కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆటు పొంగలకు కూడా బాగుంటుంది ఇప్పుడు శనగ తీసుకున్నాను శనగ మీరు చట్నీ ఎంతైతే కావాలనుకుంటున్నారో అన్నీ అయితే శనగ తీసుకోండి నేనైతే అవి చూసుకొని కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే నేను అన్నంలో కూడా ఇది తింటాను కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇలా నేను ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకొని చక్కగా ఇది వేయించుకోవాలి తర్వాత ఎండుమిరగాయలు వేయాలి ఎండుమిరగాయలతో శనగ పచ్చడి చేస్తున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం చిన్నులపాయలు ఒక మూడు వేసుకోండి ఎక్కువగా చిన్నులపాయలు అయితే వేయకండి ఒక రకమైన స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది చిన్నవి అయితే మూడు వేసుకోండి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర అనేది కాస్త ఎక్కువ వేసేసుకోండి ఒక స్పూన్ వరకు వేస్తున్నాను చూసారు కదా జీలకర్ర చిన్నుల్పాయలు వేసాను ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి మీరు ఎంతైతే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అండ్ టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు చూసారు కదా ఇప్పుడు అవి గుండ్లు వేగిన తర్వాత మిరపకాయలు వేస్తున్నాను మిరపకాయలు మీరు కారం ఎంతైతే తింటారో దానికి తగ్గట్టు ఎన్ని మిరపకాయలు అయితే వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువై తింటాం కాబట్టి నేను అవి వేసాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారిపోవాలి ఈ చల్లారేటప్పుడుగా నేను ఆ గిన్నె అనేది ముందు పక్క పెడుతున్నాను ఎందుకంటే నాకు సాంబార్ మరగాలి పెద్ద పొయ్యి మీద పెట్టుకుంటే అవి మరుగుతూ ఉంటాయి కదా నాకు ఈ సాంబార్ మరగటానికైతే మినిమం అరగంట పట్టిందండి చక్క పొద్దున్నే ఇలా హడవడిగా అన్నీ చేసేసుకుంటే ఈవినింగ్ ఏ పని ఉండదండి తర్వాత ఖాళీగా ఉండొచ్చు ఇప్పుడు చూసారు కదా ఇవి చల్లగా అయిపోయిన తర్వాత నేను మిక్సీ జార్లో అవి కూడా వేసుకున్నాను ఏం వేసానంటే చిన్నులపాయలు రెండు రెమ్మలు వేసాను పెద్దవి అయితే చిన్నవి అయితే వేసుకోండి నేను చిన్న చిన్నవి వేసాను కాబట్టి మూడు వేసాను జీలకర్ర ఒక స్పూన్ వేశాను ఇప్పుడు మనం వేయించిన శనగ గుండ్లు వేసాను చింతపండు వరకే వేశానండి ఆ నీళ్ళైతే ఇంకా పొయ్యలేదు ఉప్పు వేసాను ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత అయితే కనుక మిగిలిన ఉప్పు వేసుకోవచ్చు ఆ నీళ్ళు అనేది నేను పక్కన పెట్టే ఇవన్నీ ఒక్కసారి పౌడర్లా చేసుకున్న తర్వాత చూసారు కదా నేను పౌడర్ పౌడర్లా చేసుకున్నాను ఇప్పుడు నీళ్ళు అయితే పోసానండి ఆ మనం చింతపండు నానబెట్టిన నీళ్ళు అయితే పోసుకుంటే ఇంకొంచెం నార్మల్ నీళ్ళు పోసుకుంటూ ఒకసారి కలిపిన తర్వాత మిక్సీ చేయండి లేదు డైరెక్ట్ అలాగే వేస్తే కనుక చిందిపోతూ ఉంటుంది నేను ఒకసారి అయితే అలా కలుపుకుంటాను ఎప్పుడైనా సరే ఇలా కలిపి మనం మిక్సీ వేయటం వల్ల చిందకుండా ఉంటుందండి ఈ విధంగా నేను ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకున్న తర్వాత నేను నాకు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటాను నేను చెక్ చేశాను ఇప్పుడైతే కనుక ఇంక మళ్ళీ గిన్నె పెట్టేసి నేను నూనె వేస్తున్నాను నూనె వేడి చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి ఈ చట్నీకి పోపే టేస్ట్ వస్తుందండి నేనైతే కనుక పోపు అనేది వేస్తాను మీరు కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అంతటితో ఆపేసుకోవచ్చు నేనైతే పోపు వేసుకుంటాను ఈ విధంగా కొంచెం తీసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగిలిన దాన్ని పోపు వేసుకోండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది తెల్ల అల్లారిపోపు వేసుకొని తింటే అప్పుడే ఫ్రెష్గా మిక్సీ వేసినట్టయితే ఉంటుంది నా మొత్తం ఈరోజే అయిపోతుంది కాబట్టి మేము ముగ్గురు ఉన్నాము ఇంకా చట్నీ సాంబార్ ఇలా తింటూ ఉంటాం కదా అందుకని చెప్పి అన్నంలో కూడా బాగుంటుంది అన్నంలో తినేసేయచ్చు కాబట్టి నేను పోపు అనేది వేసుకున్నాను ఇక్కడ పోపుకైతే కనుక ఆవాలు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం చిన్న జీలకర్ర వేసాను చూశారు కదా ఇవి నేను ఆవాలు అనేది కాస్త వేస్తాను ఏమీ లేదండి నూనె వేడిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మినపప్పు వేసాను కొంచెం ప పచ్చనపప్పు వేసాను ఆవాలు వేసాను వేసాను రెండు ఎండుమిరగాయలు తుంపేసుకోండి అదే మీకు చట్నీలో కారం సరిపోయింది అంటే కనుక ఇక్కడ ఎండుమిరగాయలు డ్రాప్ అవ్వచ్చు నాకైతే కారం కొంచెం తగ్గిందండి ఈ ఎండుమిరగాయలు అనేది కారం ఎక్కువ లేదు కాబట్టి రెండు ఎండుమిరపకాయలు అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైతే ఇంగువ వేసేసుకోండి ఇంగువ అనేది వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి డైజెషన్ కూడా బాగుంటుందండి ఇంగువ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుతుంది మీలో ఎంతమందికి ఇలా నచ్చుతుంది అనేది కామెంట్ చేయండి చూసారు కదా నేను ఇంగువ అనేది వేసేసుకున్నాను ఇవన్నీ పోపు వేడైన తర్వాత మనం చట్నీ దాంట్లో వేసేసుకోవడమే నేను వేడైపోయింది వేడైపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి చట్నీ వేసేసుకుంటున్నాను మళ్ళీ ఆ కుక్కర్ ముందుకు వస్తుంది కుక్కర్ ఏందోనండి ఒక్క చోట స్థిరంగా ఉండలేదు వెనక్కి ముందుకి జరుగుతూ ఉంది ఎందుకంటే అవి మరగటానికి టైం పడుతుంది కదా ఈ లోప నేను చట్నీ అంతా దీంట్లో వేసేసుకుంటాను ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే ఆ రెసిపీస్ కూడా చేయటానికి ట్రై చేస్తాను ఇంకా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికే అని ఉంటుంది ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది చిగురుపాటి విజయరాణి అని ఉంది ఫేస్బుక్ ఐడి ఉంది విజయరానికి అని ఉంది ఎక్కడైనా సరే మెసేజ్ చేయొచ్చు ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అయితే నేను చట్నీ ఇది కొంచెం తీసుకొని మన అన్నంలో తినేసేయచ్చు నేనైతే మొత్తం ఇడ్లీలోకి కొంచెం అన్నంలో కూడా నా నీళ్ళుగా ఉంటేనే ఇష్టం కాబట్టి కొంచెం నీళ్లు పోసేసి మిక్సీ జార్లో కలిపేసేసుకుంటా ఇక్కడ ఇంకో టిప్ అయితే చూతాను మిక్సీ బ్లేడ్లు మధ్యలో ఉన్నది శుభ్రంగా రావాలి అంటే కనుక ఈ కొంచెం మిక్సీ వేసి దీంట్లో పెట్టేసి ఇంకొంచెం నీళ్లు పోసి కొంచెం కలుపు వేసి ఒక్కసారి మిక్సీ ఆడిచ్చండి అప్పుడు మిక్సీ బ్లేడ్లు మధ్యలో ఉన్నది కూడా నీట్గా వస్తుందండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన ఆడవాళ్ళకైతే పని తక్కువతో త్వరగా అయిపోతుంది మీలో ఎంతమందికి ఆ టిప్పు తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ చక్కగా కలిపేసుకోవచ్చు మీకు నీళ్లుగా కావాలన్నప్పుడు ఇంకొంచెం నీళ్ళగా చేసుకోండి నాకైతే ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టంగా తింటాం మొత్త చట్నీనే తినేస్తామండి ఇంకా నేను హెన్నా పొడి కలుపుకుంటున్నాను టీ డికాషన్ పెట్టుకున్నా కదా నైట్ దాన్ని నేను ఇట్లా ఈయన బాండి తుప్పు పట్టిన బాండీ లాగా చేసుకుంటా అండి ఏం లేదు కడిగిన తర్వాత మీరు ఆరిపోకుండా అలాగే పెట్టేసేయండి ఆరిపోకుండా అలా పెడితే కనుక కొంచెం లోపల కొంచెం ఉప్పు చల్లేసి పెడితే కనుక మన తుప్పు లాగా దాంట్లో నే అదైతే నేను నాకు వాడతాను ఇప్పుడు ఇది ఎన్నగే వాడతా వేరే దానికైతే వాడను నేను రెండున్నర స్పూన్లు హెన్న తీసుకున్నా నీటా వాళ్ళ హెన్నా తీసుకున్నానండి ఇప్పుడు డికాషన్ అనేది కొంచెం పోసిన తర్వాత రెండున్నర స్పూన్లు హెన్న తీసుకుని ఫోర్క్తో శుభ్రంగా కడి కలుపుకుంటానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం డికాషన్ కావాలంటే కలుపు వేసుకుంటూ శుభ్రంగా కలిపేసుకుంటా ఇదైతే ఒక నైట్ ఒక డే మొత్తం ఉంచుతాను ఈరోజు మార్నింగ్ కలిపితే రేపు పొద్దున్న నేను పెట్టుకుంటానండి లోపు మార్నింగ్ రొటీన్ అన్నా కదా ఇక్కడ ప్యాకెట్లు కూడా మసాలా పొడి ప్యాకెట్లు అండి ఈ ప్యాకెట్లు కూడా సీసా పోసుకుంటాను నేనైతే దాని మీద రాస్తానండి మసాలా పొడి అని ఎందుకు అంటే కనుక ఒకవేళ నేను ఇండియా వచ్చినప్పుడు మా వారు మా అబ్బాయి వంట చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా అదేంటి అనేది తెలియాలి కాబట్టి వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఇలా రాసి పెట్టుకుంటాను నాకు కూడా గుర్తుండిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడు అన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి వెయ్యి దేంట్లో పోస్తుంది అనేది గుర్తుండదు కాబట్టి ఈ విధంగా మనం పేర్లు రాసుకుంటే ఏంటంటే గుర్తుండిపోతూ ఉంటుంది చూసారు కదా అది రఫ్ చేయాలంటే ఏం లేదండి మనం కొంచెం ఆయిల్ రాసేసి దాని మీద గట్టిగా పీస్ పెట్టేసి రుద్దేసిన పేపర్ పెట్టి రుద్దిన ఎమ్మటే చెడిపోతుందండి ఇదైతే కనుక ప్లాస్టిక్ దాని మీద మనం ఇట్లా రాసింది ఈ పెన్నుతో రాసింది అయితే అమ్మటే పోతూ ఉంటుంది నేను కొంచెం ఆయిల్ రాసేసి రుద్దుతానండి అది పోయిద్ది మళ్ళీ ఇంకో పేరు రాసేసి ఇంకో దానికి వాడుతూ ఉంటాను నేను మార్నింగ్ రొటీన్లో అది కూడా చూపించేసాను అసలు ఈ బ్లాగ్లో నేను ఎన్ని రెసిపీస్ చూపించాను ఏమేమి చూపించాను అనేది మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక క్వశ్చన్ అయితే అందరూ ఏంటి ఏం క్వశ్చన్స్ అయితే ఆన్సర్ రైట్లేదు నేను ఒక పక్క నేను ఏదో ఒకటి చూస్తూ నాకు చేసుకునే అలవాటు కదా నేను ఒక మూవీ చూస్తున్నాను ఈ మూవీ మీలో ఎంతమంది గెస్ట్ చేశారు మీలో ఎవరైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఇది ఫన్నీగా అడుగుతున్నాను మిగిలిన అడిగాను కదా నాకు ఇట్లా ఏదన్నా పెట్టుకొని చక్కగా వంట చేసుకుంటూ ఉంటే నాకు టైం అయితే అస్సలు తెలియదండి మార్నింగ్ కూడా ఎప్పుడు ఏ వంటింట్లోకి వచ్చారంటే ఇట్లా ఏదో ట్యాబో లేదంటే ఫోన్ తెచ్చుకొని ఏదో ఒక షోస్ పెట్టుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాయి ఇది నా హ్యాబిట్ మీలో ఎంతమందికి ఇలాంటి హ్యాబిట్ ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇక్కడ సాంబార్ అయితే మరుగుతూ ఉన్నాయి ఈ విధంగా మరిగేటప్పుడు మీరు ఒక్కసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని నేను చూసారు కదా కొంచెం పప్పు అనేది ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ పప్పు అయితే నేను మధ్యాహ్నం అన్నంలో తింటానండి మా ఇంట్లో ఎవరు తినరు ఇట్లా పప్పు పచ్చడి నాకు ఒక్కదానికి ఇష్టం కాబట్టి నేను కొంచమే తీసుకున్నాను మిగిలిన వాళ్ళు సాంబారు ఆమ్లెట్ అలా తినేస్తుంటారు మిగిలిన కందిపప్పు అయితే దీంట్లోకి తీసేసుకున్నాను దీంట్లో తీసేసుకొని కలిపేసుకోవడమేనండి ఇది శుభ్రంగా ఉన్న వాటర్ కొంచెం మనకి సాంబార్ పోసేసి కలిపేసుకోండి ఈ పప్పు వేసినాక మన సాంబార్ పొడి కూడా వేసేసుకోవాలి సాంబార్ పొడి అయితే నేను ఎంటీఆర్ సాంబార్ పొడి యూజ్ చేస్తాను మీరు నేచురల్గా ఏదన్నా ఇంట్లో కొట్టుకున్న సాంబార్ పొడి వాడినా పర్లేదు నేను ఇట్లా ఒక ముందు ఏం చేస్తా అంటే ఒక చిప్పగంటలోకి సాంబార్ పొడి తీసుకొని మనం ఇలా కలపటం వల్ల త్వరగా కలిసిపోతుంది ఉండలు ఉండలు కట్టకుండా ఉంటుంది నేనైతే ఈ విధంగా కలిపేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇంకో టెన్ మినిట్స్ మరగాలి చూశారు కదా సాంబార్ అనేది ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇవి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మరుగుతూ ఉండాలి చూసారు కదా సాంబార్ పొడి అనేది ఆ టేస్ట్ అన్నిటికి పట్టేసేయాలి కొంతమంది ఏంటంటే సాంబార్ పొడి కానీ కట్టేస్తారు ఇక్కడ కొంచెం షుగర్ అనేది వేసుకోండి నేనైతే కనుక బెల్లం పొడి వేస్తున్నాను బెల్లం పొడి అయితే రెండు అర స్పూన్లు వేసాను అంటే ఒక స్పూన్ వరకు బెల్లం పొడి వేసాను ఇంక ఈ మరుగుతున్నాయి అయిపోయి చూశారు కదా పక్క పొయ్యి మీద మరుగుతున్నాయి ఈ అయితే పోపు వేసుకుంటున్నాను నేను కరేపాకు ఆల్రెడీ నాకు డీప్ ఫ్రిడ్జ్లో కరేపాకు నేను ఇందాకే వేసాను ఇంక ఇప్పుడైతే కరేపాకు వేయటం లేదు మీరు ఫ్రెష్ కరేపాకు ఉంటే ఇలా వేసుకోవచ్చు మీరు కొత్తిమీర అలాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వాటర్ లేదు సింపుల్గా నేనైతే సాంబార్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నూనె అనేది పెట్టేసుకున్నాను నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ ఈ మూడేనండి తాలింపులో వాడేది ఇంకా ఎలాంటి అయితే నేను తాలింపులో వేయను పచ్చినపప్పు మినపప్పు అస్సలు వేయనండి మీలో అందరు వేస్తారా ఒకవేళ వేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు ఎందుకో త్వరగా ఆ టేస్ట్ నచ్చదు ఇక్కడ ఆవాలు వేసాను జీలకర్ర వేస్తాను ఇవి రెండు ఇంగువ వేస్తానండి ఆ మూడు వేస్తాను ఎండుమిరపకాయ కావాలి అన్నప్పుడు ఒక ఎండుమిరపకాయ వేస్తా లేదంటే లేదు కూడా ఫ్రెష్ కరేపాకు అంటే ఇక్కడ వేస్తే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి చూస్తున్నారు కదా నాకైతే కనుక ఈ విధంగా సింపుల్ బ్లాగ్ అయితే నేను చేసా సింపుల్ బ్లాగ్ అంటున్నా కానీ దాదాపు ట్వంటీ ఎయిట్ మినిట్స్ వచ్చిందండి ఇప్పటివరకు వీడియో ఎవరన్నా ఫుల్ చూసారా చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి నేను ఎంతసేపు వీడియో చూశాను మీరు ఈ రెసిపీస్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇక్కడైతే ఇంగ్వా వేస్తున్నాను ఇడ్లీ అనేది నేను చూపెట్ట ఇడ్లీ కామనే కదా ఇంకా అది అయితే చూపించడం లేదు పిండి కలపటం అయితే చూపిస్తానండి ఏం లేదు ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ అయితే తీసుకున్నాను చక్కగా గైన్ రైస్ పెట్టుకున్నాను ఇక్కడైతే నేను పొయ్యి మీద మళ్ళీ సిమ్లో పెట్టేసి నేను పోపు అనేది వేసేస్తానండి పోపు వేసిన తర్వాత చాలా మంది అమ్మటే కట్టేస్తారు కట్టేయకండి వన్ మినిట్ అలా ఉడికితేనే ఆ పోపు టేస్ట్ అనేది బాగుంటుంది నాకైతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను చేసే స్టైల్ అయితే నేను చెప్తూ ఉంటాను కాబట్టి నేనైతే వన్ మినిట్ అలా ఉంచి కట్టేస్తాను చాలామంది పోపేగానే కట్టేస్తారు మీరు ఇక్కడ కావాలి మీరు నెయ్యి తింటారు అన్నప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి చుక్క కూడా వేసేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయనండి సాంబార్లోకి ఎందుకంటే మా అబ్బాయి తిండ కాబట్టి నేను వాడి కోసరం చేస్తున్నాను కాబట్టి వేయటలేదు ఇక్కడ ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకొని ఇడ్లీ వేసేసుకుంటాను ఇంకా ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండి నేను ఇడ్లీ ఇడ్లీవేం చూపించలేదు పిండి కలపడం వరకే చూపించానండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నైన్ స్టైడ్ విజయరానికి ఉంటుంది మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో రండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈవినింగ్ మార్నింగ్ బ్లాగ్ ఎలా ఉంది ఇది ఓన్లీ వెజ్ బ్లాగ్ ఏనండి వెజిటేరియన్స్ హ్యాపీగా ఫుల్ వీడియో చూడొచ్చు కాబట్టి దీంట్లో చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగాను కదా ఆన్సర్స్ కూడా రాసేసేయండి ఇంకా చూశారు కదా ఇడ్లీ పిండి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఇడ్లీ అనేది ఎలా వస్తుందంటే మెత్తగా దూదిలాగా వస్తాయండి మనం ఊరికి ఉప్పేసి ఒక్కసారి అలా కలిపే కడికి ఇలా ఎక్కువగా కలుపుకోండి ఇడ్లీ అనేది మెత్తగా దూదిలాగా వస్తాయి నాకైతే ఇడ్లీ ఎప్పుడు మెత్తగా వస్తాయి ఇంతవరకు గట్టిగా అనేది రాలేదు మీకు నేను ఇడ్లీ కొలత కూడా చెప్పాను కదా ఒక మినపప్పు ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు రవ్వ వేస్తానండి శుభ్రంగా రెండు ఒకేసారి వేరు వేరు గిన్నెలో నానబెడతాయి ఇక్కడ పచ్చడి చేశాను హెన్న కలుపుకున్నాను ఇంకా సాంబార్ అనేది మరుగుతున్నాయి ఇవన్నీ నేను చేసిన రెసిపీస్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాయి బై బై థ్యాంక్ యూ సో మచ్